ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా వన్నాయపాలెం గ్రామాన్ని ముందంజలో ఉంచారు. 40 లక్షలతో గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. 40 లక్షలతో గ్రామ సచివాలయం, 28 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 15 లక్షలతో బల్క్ మిల్క్ సెంటర్ నిర్మించారు. నాడు నేడు ద్వారా 34 లక్షలతో పాఠశాలలు అభివృద్ధి చేశారు. మరో 5 లక్షలతో స్కూల్ ప్రహరీ గోడ నిర్మించారు. వన్నాయపాలెం పంచాయతీ పరిధిలో పరిసర గ్రామాలకు 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 తార్ రోడ్లు నిర్మించారు. గ్రామంలో 35 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. గత పాలకులు అవినీతికి అలవాటు పడి గ్రామాలను, పల్లె బతుకులను పట్టించుకోలేదు. ఫలితంగా పల్లెటూళ్లు ప్రగతికి దూరమయ్యాయి. కానీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి పాలనలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి దూరదృష్టితో నియోజకవర్గంలో పల్లెలకు మళ్లీ జీవకళ వచ్చింది. వ్యవసాయం దండగ నుంచి పండగ అన్న స్థాయికి వస్తోంది. పేదల పెన్నిధిగా వారికి అండగా నిలబడుతున్న నంబూరు శంకర్రావు గారు మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. చేసిన మంచిని చూసి ప్రజలు అండగా నిలబడితే భవిష్యత్తు మరింత బాగుంటుంది.